అంటే మీరు బిగ్ బాస్లో ఉన్నంత వరకు మ్యాక్స్ కెమెరాని ఫోకస్ చేశారు అనే ఒక చిన్న టాక్, అది మీరు ఎలా అంటారు? అంటే ప్రతిదీ మాట్లాడినా ఏ ఏ డిస్కషన్ వచ్చినా ఒక కెమెరాకి వెళ్ళి మీరు ఒక ఫోకస్ చేస్తారు. ఇలా చూసి కెమెరా మాట్లాడేవనా? అంటే నార్మల్గా మీరు ఏ టాపిక్ వచ్చినా కెమెరాస్ నాకు వెళ్ళి ఉన్నాయా అని ఒక సిచ్యువేషన్ చూసి మాట్లాడతారు అని. అసలు కెమెరా నా వైపు ఉన్నాయి అనవసరం లేదు సోదరా, నువ్వు ఎట్టున్నా నీ చుట్టూ కెమెరాలు ఉంటాయి కదా. అంటే ఇట్స్ నాట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది. అంటే ఇది ఇది సెన్స్ అనిపించట్లేదు ఈ ఆన్సర్లో, మీరు తప్పు అనుకోదు. 60 కెమెరాలు ఉన్నప్పుడు నన్ను ఏ కెమెరా చూస్తున్నాడు అంటే అన్ని కెమెరాలు చూస్తాయి. అది చూస్తుందో లేదో కూడా మనకు తెలియదు. అలా ఉంటే నువ్వు ఎలా తింటుందో చూస్తుందో లేదో. ఒక సందర్భంలో హౌస్ మేటే అన్నారు, కుమార్ సాయి గారు ఫోకస్ చేసి మాట్లాడతారు ఏదైనా అని, అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఆ సిచ్యువేషన్లో మీరు అప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే అదే దాన్ని బట్టే కదా టాపిక్ని ఫోకస్ చేస్తానండి. నిజం చెప్పాలంటే టు బి ఫ్రాంక్ నేను అబద్ధం అనుకుని చెప్తున్నా, వారం రోజుల తర్వాత కెమెరాలు ఉన్న విషయం మర్చిపోతే ఇప్పుడు నన్ను ఎవరిని ఏమంటే కెమెరా చూస్తుందా లేదని అంటామండి. అంత యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు. మనం అన్నాళ్ళు కెమెరా రికార్డ్ చేస్తారు. అది ఆ షో ఎలా ఉంటుందంటే మీ 16 కంటెస్టెంట్లు ఉన్నారు కదా, మీ మీద పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కెమెరా డిపార్ట్మెంట్లు. మీరు ఏం చేసినా తీస్తూనే ఉంటారు. అది ఇలా ఇలా తిప్పి మన సినిమాలో ఏం తిప్పరండి. అక్కడ మీకోసం మీ ఫుటేజ్ తీయడానికి 24 అవర్స్ కొంతమంది పనిచేస్తారు. అందులో ఏది బెస్టో అలా వేసుకుంటారు. సో ఇప్పుడు నన్ను కెమెరా చూస్తుందా లేదని ఎవడో ఎతకాల్సిన లేదు. అంత సెన్స్లెస్ తెలియకుండా నేను లేను. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రియాలిటీ షోలు అవి కూడా నేను చాలా చేసి వచ్చానండి. ఎర్ర రెహమాన్ గారి దూలలా చాలా రియాలిటీ షోలు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నా, నాకు ఆ సెన్స్ ఉంది. అది మాత్రం నేను చేయలేదు. సార్ మీరు ఫస్ట్ వీక్లోనే మిమ్మల్ని అంటే మీరు సింగిల్ అయిపోయినా ఒక మీకు ఒక భావన అయితే వచ్చింది కదా, నన్ను ఒక్కరిని చేశారు అని. అది అది మాకు అవ్వబడ్డది. ఆ బోట్ షిప్ అది ఉంది కదా షిప్లో, అప్పుడు అప్పుడు మీకేమనిపించింది సార్? నేను ఒక్కరిని అయిపోయినా అంటే ఏదో హోప్స్తో వచ్చిన అని ఉంటుంది కదా మీకు, అట్లా ఏమనిపించింది? ఒక్కడి అయ్యానని ఉంది అనిపించింది, కానీ మరీ ప్యాథెటిక్గా ఇప్పుడు నేను ఒక్కడిని చేశారు అలా ఏం లేదండి. నాకున్న మెచ్యూరిటీలో ఓకే, వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ముందే వచ్చి ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళు సెట్ చేసుకుంటారు కదండి. మనం ఒక పెళ్ళికి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందే రెడీగా ఫ్రెండ్స్ అందరూ ఫిక్స్ అయి ఉంటే మనం వచ్చేటప్పుడు వాళ్ళని మనం తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మనం కూడా దూరిపోయి చేతులు వేసామనుకోండి ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఇలా అన్నాడు అనుకోండి ఏమన్నా పరుగు పోద్ది కదా మనకి. ఆడు ఫ్రెండ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామని కొంచెం టైం. ఆ సిచ్యువేషన్లో మీది మీకు రాంగ్ అనిపించిందా, లేకపోతే మీరు బయటకు వచ్చాక ఆ ఎపిసోడ్ చూసాక మీకు రాంగ్ అనిపించిందా? నాకు నేను అనుకోలేదండి కొంచెం బాగానే ఉంటుంది. ఇది ఇది టు బి ఫ్రాంక్ నేను వచ్చిన తర్వాత వాళ్ళు తప్పు పట్టలేను, కానీ వాళ్ళకి నాకు మధ్యన కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత సూపర్గా అంతా కలిసిపోయింది. సార్ ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కదా, ఆయన పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? విన్నర్ అంటే విన్నర్ అంటే మీకు అంటే ఆయన అర్హుడే అనిపించిందా మీకు? అంటే మీరు ఉన్నారు కదా అన్ని రోజులు. నేనేమండి బ్రదర్ అనడానికి, ఇప్పుడు అంతమంది ఓట్లు వేసారంటే అదే ఇంకా దాని మీద కామెంట్ చేయడానికి ఏమి లేదు. మీకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు, వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. అలా అని చెప్పి ఇక్కడ విన్నర్లు ఎక్కువ మంది ఆమోదించారు, ఆయన్ని ఎక్కువ మంది ఆమోదించారు. 100% విన్నర్ అనాలి. ఇంకా మనం విన్నర్ అయిన తర్వాత ఇతను కాదు అతను కాదు అనడం అనవసరం అనిపిస్తుంది. విన్నర్ విన్నర్ మీరు బయటకు వచ్చాక ఎలిమినేషన్ అయ్యాక ఎవరు అనిపించారు అంటే మీకు విన్నర్ ఎవరైతారు అని మీకు మనసులో ఎవరు అనుకుంటారు? అంటే ఎక్కువ విన్నాం కదా జెన్యున్గా అభిజిత్ పేరు ఎక్కువ విన్నాం కదా, నేను అనుకున్నాను ఆ ఫ్లో అలాగే వెళ్తుంది లే అనుకున్నాను, అలాగే వెళ్ళింది అంతే.